Nalsa. So Nalsa ante enti anante National Legal Service Authority. So ee National Legal Service Authority anedi edaithe undo దీనిని గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎందుకు తెలుసుకుంటున్నాం దీనిని గురించి అని అంటే, ఇటీవల కోవిడ్-19 ఎఫెక్ట్తో, ఏంటి కరోనా వైరస్ ఎఫెక్ట్తో భారతదేశ వ్యాప్తంగా 11,077 మంది ఖైదీలను, ఎవరిని ప్రిజనర్స్ని, ఖైదీలను జైళ్ళ నుంచి విడుదల చేయడం జరిగింది. ఎంతమందిని విడుదల చేశారు అని అంటున్నాం, 11,077 మందిని. మరి వీరు విడుదలైనటువంటి వారు ఎలాంటి అర్హత కలిగినటువంటి వారు అని అంటే, పెరోల్ కానీ అలాగే మధ్యంతర బెయిల్ పొందేందుకు అర్హత కలిగినటువంటి వారు. ఏంటి పెరోల్ కానీ మధ్యంతర ఇంట్రీమ్ బెయిల్ పొందేందుకు అర్హత కలిగినటువంటి వారు. ఇలా అర్హత కలిగినటువంటి భారతదేశ వ్యాప్తంగా సత్ప్రవర్తనతో ఉన్నటువంటి ఖైదీలు ఎవరైతే ఉన్నారో వారిని 11,077 మందిని భారతదేశ వ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది. సో మరి ఇలా విడుదల చేశారు, ఈ విడుదలకి సంబంధించి ఎవరైతే పేదలు ఉన్నారో అలాగే న్యాయ సహాయం పొందలేనటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించి ఉన్నటువంటిదే నల్సా. సో ఈ నల్సా ది విడుదలకి సంబంధించి చాలా కీలక నిర్ణయం తీసుకుంది, కాబట్టి దీనిని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఏమంటున్నాం నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని అంటున్నాం. మరి ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించి ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని అంటే, ఈ లీగల్ అథారిటీ యాక్ట్ అనేది ఒకటి ఉంది. సో ఈ యాక్ట్ ప్రకారం, ఈ యాక్ట్ని బేస్ చేసుకొని ఎప్పుడు అనంటే 1987లో ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏ యాక్ట్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేశారు అని అంటున్నాం, ఏదైతే ఈ లీగల్ సర్వీస్ అథారిటీకి యాక్ట్ ఉందో ఆ యాక్ట్ని బేస్ చేసుకొని నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఏర్పాటు చేశారు 1987లో. మరి ఈ 1987లో ఏర్పాటు చేసినటువంటి దీని ద్వారా ఏంటి అని అంటే, ఎవరైతే పేదలు న్యాయ సహాయం పొందలేనటువంటి వారు ఉంటారో వారికి ఉచితంగా న్యాయ సహాయం అందించాలి అనేదే దీని లక్ష్యం. సో ఇప్పుడు రాజ్యాంగంలో ఏంటి అని అంటే, ఆర్టికల్ 14, ఆర్టికల్ 20 రెండు సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది అని అంటే, సమానత్వం సమాన అవకాశాలను చెప్తుంది. ఇక అలాగే ఆర్టికల్ 39A కూడా సమాన అవకాశాలకి సంబంధించినటువంటి అంశాలను గురించి చెప్తుంది. సో ఈ ఆర్టికల్స్ని బేస్ చేసుకొని స్వతంత్ర భారతదేశం ఏర్పడిన తర్వాత ఏం చేశారు అనంటే, పేదలకి ఉచిత న్యాయ సహాయం అందించాలన్న అంశాన్ని చర్చించడం జరిగింది. ఎప్పుడు ఈ చర్చ వచ్చింది భారతదేశంలో అనంటే, 1952లో మొదటిసారి ఈ చర్చ అనేది జరిగింది. ఎవరెవరు చర్చించారు అనంటే, చట్టసభలలో ఉన్నటువంటి వారు అలాగే లా మంత్రులు న్యాయమంత్రులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా 1952లో చర్చించడం జరిగింది. ఏమని చర్చించారు, ఎవరైతే పేదలు ఉన్నారో వారికి ఉచిత న్యాయ సహాయం అందేలాగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని 1952లో చర్చిస్తే, 1960లో దీనికి సంబంధించి ఈ మొదటిసారి చర్చ జరిగిన తర్వాత మరొకసారి ఈ అంశాన్ని, న్యాయ సహాయం అనే అంశాన్ని మాట్లాడడం జరిగింది. మాట్లాడమే కాకుండా ఏం చేశారు అనంటే, కొన్ని మార్గదర్శకాలను ఇవ్వడం జరిగింది. సో కొన్ని గైడ్లైన్స్ని ఇవ్వడం జరిగింది. ఇలా గైడ్లైన్స్ని ఇచ్చిన తర్వాత ఎప్పుడు అనంటే, 1980లో
ఒక జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఎందుకోసం? పేదలకి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక జాతీయ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ అనేది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు 1987లో ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? 1987లో ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసినటువంటి ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి 1994లో కొన్ని సవరణలు కూడా చేయడం జరిగింది. ఇలా సవరణలు చేసిన తర్వాత ఈ నేషనల్ లీగల్ అథారిటీ ఏదైతే ఉందో ఈ సర్వీస్ అథారిటీని డిసెంబర్ 5, 1995లో ప్రత్యేకంగా స్థాపించడం జరిగింది. ఇలా స్థాపించినటువంటి ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా COVID-19 అనేది ప్రబలుతున్నందుకు గాను, ఈ వైరస్ రోజు రోజుకు వ్యాప్తి చెందుతున్నందుకు గాను పెరోల్ ద్వారా మధ్యంతర బెయిల్ ద్వారా ఇంట్రీమ్ బెయిల్ ద్వారా బయటకి జైలు నుంచి బయటకు వచ్చేటువంటి అర్హత ఉన్నటువంటి వారందరినీ కూడా జైళ్ళ నుంచి విడుదల చేయడం జరిగింది. ఎంతమందిని విడుదల చేశారు? 11,077 మంది ఖైదీలను విడుదల చేశారు. సో ఇలా విడుదలకు కారణమైనటువంటి ఈ నల్సా గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. నల్సా అంటే ఏంటి? నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఏం చేస్తుంది అనంటే దేశంలో వివిధ స్థాయిలలో ఉచిత న్యాయ సహాయాన్ని అందించడమే దీని లక్ష్యం. సో మరి ఈ నల్సాకి సంబంధించి ఎవరు దీనికి చీఫ్గా ఉంటారు అనంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో CJI, ఇప్పుడు ఎవరున్నారు? బోబ్డే ఉన్నారు. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి చీఫ్గా ఉంటారు. మరి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అని ఒకరు ఉంటారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరున్నారు అని అంటే ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎన్వి రమణ ఉన్నారు. ఎవరు? మరొక జస్టిస్ ఎన్వి రమణ ఉన్నారు. సో మరి ఇక్కడ మనం ఏంటి న్యాయ సహాయం గురించి మాట్లాడాం. సో మొట్టమొదటిసారి ఈ లీగల్ సర్వీస్ అనేది అందించాలని ప్రపంచంలో ఏ దేశం ఉద్యమం చేసింది అని అంటే ఫ్రాన్స్ దేశంలో మొట్టమొదటిసారి ఉద్యమం అనేది జరిగింది. ఎప్పుడు జరిగింది అని అంటున్నాం? ఫ్రాన్స్ దేశంలో మొట్టమొదటిసారి ఈ లీగల్ సర్వీసెస్ కావాలి, పేదలకి ఉచితంగా అందించాలి అని చెప్పేసి ఫ్రాన్స్ దేశంలో ఉద్యమం జరిగింది. ఎప్పుడు జరిగింది అని అంటే 1851లో మొట్టమొదటిసారి లీగల్ సర్వీసెస్ కోసం ఉద్యమం జరిగినటువంటి దేశం ఏంటి, అది ఏ ఇయర్ అని అంటే ఇగో దీనిని గుర్తుంచుకోండి. ఓకేనా? ఫ్రాన్స్ దేశంలో జరిగింది 1851లో జరిగింది మొట్టమొదటిసారి ఈ లీగల్ సర్వీసెస్ కోసం. ఏంటి? లీగల్ ఎయిడ్, లీగల్ న్యాయ సహాయం కోసం ఇప్పుడు జరిగింది ఫ్రాన్స్లో 1851లో అని చెప్పేసి కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. సో ఇలా ఈ అంశాన్ని కూడా మీరు మీ కరెంట్ అఫైర్స్లో అప్డేట్ చేసుకోండి. ఓకే?